좋은 생각 좀 줘라. వస్తున్నా. ఏంటో నీకు అలా అందువే వస్తున్నా వస్తున్నా. ఎక్కడ్రా పోదు పొద్దున్నే? నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంట్రా? గుడ్ మార్నింగ్. నీ అమ్మో ఇది రమ్మంది కదా. నీ వల్లే. ప్రాబ్లం ఏంటి? నిన్ను చూడాలని ఆశ, నన్ను ఇక్కడికి వచ్చేలా చేస్తా. అబ్బో, ఈ మాటలకేం తక్కువ లేదు. సరే గాని ఏ మాట వచ్చావు నువ్వు? నిన్నే. చా, అప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే లేట్గా వచ్చేవాడిని. పర్వాలేదా? నా డ్రెస్ ఎలా ఉంది? బాగుందా? ఇప్పుడు బాగుంది అన్నాను అనుకో, నేను బాగున్నా అంటావు. సరే నువ్వు కూడా బాగున్నావు అన్నాను అనుకో, నేను అడిగితే కానీ చెప్పవా అంటావు. మీతో ఎలా మాట్లాడినా ఫైనల్గా ప్రాబ్లం వచ్చేది మాకే. నాకో డౌట్ చెప్తావా? మొదలు పెట్టావా? సరే అడుగు. ఒకవేళ మా డాడీ నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తావు? ఏంటే, బ్రేకప్ గాని ప్లాన్ చేస్తున్నావా ఏంటి? అరే, ఐ లవ్ యూ రా. ఆహా, మా అబ్బాయిలు ఎప్పుడు ఎక్కువ హ్యాపీగా ఉంటారో తెలుసా? వాడు పెట్టుకున్న గోల్ ఏమైనా సరే, అది సక్సెస్ అయినప్పుడు, లేదంటే తను ప్రేమించిన అమ్మాయి ప్రేమించిన వాడితో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు వచ్చే ఆనందం అంతా చూడు, ఆహా చెప్పుకోలేనిది. హ్యాపీగా ఫీల్ అయింది చాలు, కానీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా చెప్పలేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఆ పరిస్థితులు ఎదురైతే కానీ చెప్పుకోలేం. కంగారు పడుకు, ఏదేమైనా సరే మీ నాన్నగారు ఒప్పుకునే తరకు నేను ట్రై చేస్తుంటాను, ఓకేనా? మధు, మధు ఆగు. మధు ఒక నిమిషం ఆగు. సారీ మధు, తప్పునేదని ఒప్పుకుంటున్నా కదా. ఏంటి ఒప్పుకునేది? నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలకి నిన్ను కొట్టినా తప్పలేదు. అవునా? సరే కొట్టు. కోపం తగ్గిందా? ప్లీజ్, ఎవరో చెప్పిన మాటలు విని నేను అపార్థం చేసుకుని మధు, ఐఎమ్ సారీ. అయినా పరాయి మాటలు విని ఆ రాముడు లాంటి వారే సీతనే అడివి పాలు చేశారు. మనమెంత అయినా నువ్వేంటో తెలుసుకొని ప్రేమించలేదు, నువ్వేంటో తెలిసి ప్రేమించాను. నేను లేకుండా నువ్వు ఉండగలవా రవి? నువ్వు ఆ మాట అంటేనే నాకు ఉండకపోతే నన్ను భయమేస్తుంది. నువ్వు లేకుండా బ్రతకలేను. లవ్ యూ రవి. లవ్ యూ టూ. ఏదో చెప్తున్నాను పిలిచో, నేను ఇక్కడికి వచ్చి గంట అవుతుంది. అంటే ఎలా చెప్పాలో తెలియటం లేదు. నోటితో చెప్పు. ఆపుతావా నీ జోక్స్? మరి నీకు విషయం చెప్పాలని పిలిచి ఏం చెప్పకపోతే నేను ఏమనుకోవాలి చెప్పు. చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని. నా రియాక్షన్ అనేది నువ్వు చెప్పేదాని మీద ఆధారపడి ఉంటుంది. పర్వాలేదు చెప్పు. మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. ఓసిని, ఇదేనా ఇందాక నుంచి చెప్పడానికి భయపడుతున్నావు? వాళ్ళ పేరెంట్సే మ్యాచెస్ చూస్తారు, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే వాళ్ళకి నీ గురించి తెలియదు కాబట్టి. నువ్వు దాన్ని రిజెక్ట్ చేసే, ఎందుకంటే నీకు మన గురించి తెలుసు కాబట్టి. ఇలా ఎన్నిసార్లు నేను రిజెక్ట్ చేయాలి? చూడు శ్రీ, నిలబడి దూరాన్ని కొలవడం అనేది సాధ్యం కాదు. అడిగేస్తేనే కదా తెలిసేది ఎంత దూరం అనేది. లేదంటే డైరెక్ట్గా మీ డాడీకి చెప్పే. అమ్మో నాకు చాలా భయం. ప్రేమిస్తున్న విషయం అమ్మాయికి చెప్తే ఏమంటుందనో భయం అబ్బాయికి ఉన్నట్టే ప్రేమించిన సంగతి ఇంట్లో వాళ్ళు చెప్తే ఏమవుతుందన్న భయం అమ్మాయికి ఉంటుంది. అది కామన్. అయినా కూడా రిజెక్ట్ చేస్తే? అయినా ప్రేమించిన సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్పే ధైర్యం లేని అమ్మాయికి ప్రేమించే హక్కు లేదు. మీ కూతురిని ప్రేమిస్తున్నా, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అనగానే ఇదిగో బాబు తీసుకో అని ఇస్తారనుకుంటున్నావా? నువ్వు నన్ను లవర్గా యాక్సెప్ట్ చేయడానికి 2 నెలలు టైం తీసుకున్నావు. అలాంటిది వాళ్ళ పేరెంట్స్.
నన్ను అల్లుడిగా యాక్సెప్ట్ చేయడానికి మినిమం కొంతకాలం పడుతుంది. పాజిటివ్గా ఉండు, ఓకేనా? ఏంటి మేడం గారు ఈరోజు చాలా డల్గా ఉన్నారు? ఏమో తెలీదు, ఏదోలా ఉంది ఇవాళ. హెల్త్ అంతా ఓకే కదా? అంతా బాగానే ఉంది, కానీ ఏదో మిస్ అవుతున్నట్టుంది. చా, అదేం లేదు. మీ పేరెంట్స్ నీకు మ్యాచెస్ చూస్తున్నారు కదా, సో దానికోసం ఆలోచించి ఇలా ఏంటుంది, లైట్ తీసుకేమవుతుంది, ఓకేనా? నాకు ఒక డౌట్, ఇదే లాస్ట్, ఇంకెప్పుడు ఏమీ అనను. సరే చెప్పు. నేను కనిపించాను కాబట్టి వచ్చి సారీ చెప్పావు. ఒకవేళ నేను కనిపించకపోయి ఉంటే ఏం చేసేవాడివి? నువ్వెక్కడున్నా వెతికి మరీ వచ్చి సారీ చెప్పేవాడిని. నన్ను వదిలేకు రవి ప్లీజ్. నేను నిన్నెందుకు వదిలేస్తాను చెప్పు, ఇప్పటికే వదలను. సరేనా? బాయ్. అబ్బా చెప్పరా. రే, నా మాటని శ్రీను వదిలేరా? ఏమాడుతున్నావురా? తను వేరేవాడితో బండి మీద తిరగడం నేను చూశాను రా. రే, ఎవరిని చూసి ఏమనుకుంటున్నావా? తను అలాంటిది కాదు. తను ఏంటో నాకు తెలుసు. అది కాదురా, నేను నిజం చెప్తున్నాను రా. రే, ఈ విషయం గురించి మళ్ళీ నాతో మాట్లాడదాం అనుకుంటే ఇంకెప్పుడు కాల్ చేయకు. అర్థమైందా? రే, ఫోన్ పెట్టు. చాలా చల్లగా ఉంది కదా. ఏమైందిరా? ఏం సార్ ఈరోజు మీరు రమ్మన్నారు అర్జెంటుగా? ఏం లేదు, నువ్వు నిజంగానే వచ్చేస్తున్నావా? అదేంటి అలా అడుగుతున్నావు? అదేం లేదు, నేను కాకుండా ఇంకెవరైనా. ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? నువ్వేంటో అర్థమైంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. ఇలా ఎవరితో పడితే వాడితో మాట్లాడుతూ తిరుగుతూ. కిరణ్, మైండ్ యువర్ వర్డ్స్. నేనేంటో నీకు తెలుసు కదా. నువ్వేంటో తెలిసింది? ఇలా నేను రోడ్ల మీద ఎవరితో పడితే వాడితో రోజు తిరిగే వాళ్ళు ఏమంటారు తెలుసా? బజార్ దాంతో పోలిస్తారు. హలో, చిన్నలు చేస్తావా? లైఫ్లో మళ్ళీ నీ మొహిపు నాకు చూపించుకో. తప్పు చేసానేమో అనిపిస్తుందిరా. రే, నీ ఫ్రెండ్ చెప్పిందమ్మి తనతో గొడవ పెట్టుకున్నావు చూడు, కరెక్ట్ కాదురా? కిరణ్, కొన్నిసార్లు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి. మన కళ్ళతో చూసిందే నిజం నమ్ముతుంటాం, అది మన మూర్ఖత్వం. ఆయన ఏం లేదురా, వెళ్ళి దానికి సారీ చెప్పు, తనే అర్థం చేసుకుంటుంది. చెప్పాలని ఉందిరా, కానీ తనతో మాట్లాడే అర్హతను కూడా కోల్పోయానురా. రే రవి, నాకు హెల్ప్ చేయరా? ఏంట్రా? తనతో ఏం చెప్పాలనుకుంటున్నానో ఒక లెటర్ రాసివరా, కనీసం చెప్పానన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందిరా. రే, నేను లెటర్ రాయడం ఏంట్రా, నువ్వు రాస్తేనే బాగుంటుంది. నా బాధను నువ్వే అర్థం చేసుకోగలవురా. సరేరా, రాస్తాను. థ్యాంక్స్ రా.
రవి నీతో కొంచెం మాట్లాడాలమ్మా. చెప్పండి సార్. ఏమీ లేదు, ఈ మధ్యన రూమ్ లో ఏంటి గొడవ గొడవ కింద ఉంటుంది. ఓ అదే సార్, నా ఫ్రెండ్ కిరణ్ అని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడతాను సార్, అంతే ఇంకేం లేదు. కిరణ్? అవును సార్. కిరణ్ ఎవరు? నువ్వే కదా కిరణ్, నీ పేరే కదా రవి కిరణ్. లేదు సార్, లోపల ఇద్దరు ఉంటున్నాం సార్. లేదమ్మా, నువ్వు ఒక్కడవే ఉంటున్నావు. నేను చాలా సార్లు గమనించాను, ఏదో ఇద్దరు ఉన్నట్టుగా నువ్వే ఫీల్ అవుతున్నావు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఈ రోజు కూడా చూశాను, మీరిద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు. సార్ అది మీరు చెప్పేది. ఏమైంది, ఏమైనా ప్రాబ్లం ఉందా సార్? కొంచెం సార్. రవి, రవి ఏమైంది? ఏమైందో ఏంటో. నీతో చెప్పుకున్న విషయాలన్నీ ఒక అబద్ధంలో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు లేని చోటల్లా నన్ను నేను వెతుక్కునేవాడిని. నువ్వు కలిసినప్పుడల్లా నీతో చెప్పుకున్న విషయాలన్నీ నాతో నేను చెప్పుకున్నట్టుగా అనిపించేది. నువ్విక లేవన్న నిజాన్ని తట్టుకోలేకపోయాను. అందుకే ఆ నిజాన్ని తట్టుకునే కంటే నాతో ఉన్నావని బతికే ఈ అబద్ధమైన అద్భుతమైన ప్రపంచం నాకు చాలా బాగా నచ్చింది. నీలాంటి దాన్ని బజార్దంతో పోలిస్తారే. ఒక్క నిమిషం, నాకు హెల్ప్ చేస్తావా? జీవితంలో నీ ముఖం ఎప్పుడు నాకు చూపించుకో. పోవే. ఒకవేళ నేను కనిపించకపోయి ఉంటే ఏం చేసేవాడివి? నేను లేకుండా నువ్వు ఉండగలవా రవి? నీ ఇద్దరికి చేరాలన్న నా ఆశ ఇప్పటి వరకు నన్ను బ్రతికించింది. లవ్ యూ మధు. ప్రేమించిన వాళ్ళు మనతో లేరన్న నిజం మనకి తెలిసినప్పుడే ఉన్నారనుకుని బ్రతికేసే ఒక అద్భుతమైన మరో ప్రపంచాన్ని చూడగలం. అలాంటి వాడి ప్రేమ గదే ఇది. మీ వంశీకృష్ణ.